ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఏపీలో అతడు సూపర్ హిట్, చెప్పిందే జరిగింది. ఫలితాల తర్వాత సన్మానాలు, పొగడతలు, ఎనలేని గుర్తింపు ఆయన సొంతం. కట్ చేస్తే 4 నెలల్లో సీన్ మొత్తం రివర్స్. అతడు ఎవరో కాదు, ఏపీ ఎన్నికలపై సంచలన సర్వే ఇచ్చిన కేకే. ఆంధ్రప్రదేశ్లో హిట్ అయిన సర్వే హర్యానాలో మాత్రం అటర్ ఫ్లాప్ అయింది. అసలు కేకే ఏం చెప్పారు, అక్కడ జరిగింది ఏంటి? కొండేటి కిరణ్ అలియాస్ కేకే, ఈ పేరు ముందుగా ఎవరికి తెలియకపోయినా ఏపీ ఎలక్షన్స్ తర్వాత మాత్రం పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఆంధ్రుడి నాడి పట్టిన ఏకైక సర్వే ఆయనది. కేకే సర్వే అంచనా 100% నిజం కావడం సంచలనంగా మారింది. 2024 ఎన్నికల్లో జనసేన 21-21 గెలుస్తుంది అంటే ఎవరు నమ్మలేదు, అలాగే గెలిచింది. అదే సందర్భంలో వైసీపీ 14 సీట్లు లోపల పడిపోతుందని చెప్పడం జరిగింది, వీటిని నమ్మలేదు, అది కూడా జరిగింది. కేకే చెప్పినట్లుగానే కూటమికి 160 సీట్లు వచ్చాయి. 2019 కూడా ఈయన చెప్పినట్టుగానే వైసీపీ 150కి పైగా స్థానాలను గెలుచుకుంది. విషయం పక్కన పెడితే 2024 సర్వే తర్వాత కేకే క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీంతో హర్యానా ఎన్నికల ఫలితాలపై కూడా కేకే తన సర్వే చేశారు. హర్యానాలో 65కు పైగా సీట్లు కాంగ్రెస్ గెలవబోతోందని, ప్రతి 3 నియోజకవర్గాల్లో బీజేపీ 2 ఓడిపోతుందని ఆయన సర్వే చెప్పింది. కేకే సర్వేపై నమ్మకంతో అందరు ఇదే జరుగుతుందని భావించారు. కానీ అక్కడ అనుకున్నది ఒకటి, అయిందొకటి. మంగళవారం విడుదలైన ఫలితాలను చూస్తే కేకే సర్వే అంచనాలు నిజం కాలేదు. ఆయన సర్వే హర్యానాలో విఫలమైంది. 90 స్థానాల్లో బీజేపీ, 48 స్థానాల్లో ఆధిక్యంలో నిలవగా కాంగ్రెస్ 36 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 6 స్థానాల్లో ఉన్నారు. ఈ ట్రెండ్స్ ను ఏపీ ప్రజల నాడిని పట్టిన కేకే హర్యానా ప్రజల నాడి పట్టలేకపోయారని క్లియర్ కట్ గా అర్థమవుతోంది. आप किसी से भी पूछ सकते हैं, आंध्र में तेलंगाना में आप कृष्णा और फ्रेंड्स दोस्त है तो एक ऐसा बोल सकते, बोल रहे कि हमें बिलीव कर सकते हैं बोल के. अन्य अदर्स कैन बी ओनली 4 सीट्स, दैट टू वेरी टाइट फाइट बिकॉज दे आर हैविंग वेरी टाइट फाइट बिटवीन द कांग्रेस बीजेपी एंड ऑल द सीट्स. दैट्स व्हाई आफ्टर वेरीफाइंग ऑल द सीट्स वी हैव गिवन.